press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update. రోజు కాయకష్టం చేసుకొని భార్య పిల్లలను పోషించుకునే ఆర్టీసీ కష్టజీవులు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఉచ్చమడుకునే పరిస్థితి ఈ టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ బంగారు తెలంగాణ 1200 మంది అమరుల త్యాగంతో వచ్చిన తెలంగాణ ఇలా ఒక కార్మిక శక్తిని ఒక 50,000 మందిని ఇలా రోడ్ల పాలు పుచ్చమడుకున్నట్టు చేస్తా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కార్మిక లోకం అంటే ఒక ఆర్టీసీ అంటే ఒక ఆర్టీసీ కార్మికులు కాదు, వాళ్ళ మీద విద్యార్థులు ఆధారపడ్డారు, ఉపాధ్యాయులు ఆధారపడ్డారు, రైతు కూలీలు ఆధారపడ్డారు, వాళ్ళ వ్యాపారస్తులు ఆధారపడ్డారు. ఇలా స్కూళ్లు బంద్ అయినాయి, ఇలా వ్యాపారస్తులు బంద్ అయినాయి, కూరగాయలకు ఇలా మార్కెట్ కూరగాయలకు కూడా బంద్ అయినాయి అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కార్మికుల వల్ల నష్టం రాలేదు, ఇలా కార్మికులు చేసిన శ్రమ వల్ల ఆర్టీసీ నష్టపోదు, మేనేజ్మెంట్ వల్ల అధికారుల వల్ల ఈ రోజు ప్రభుత్వాల వల్ల నష్టపోయిందే తప్ప ప్రభుత్వము కార్మికుల వల్ల శ్రమ వల్ల కాదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వము అహంకార పూరితంతో ఉంది, ఇలా సమ్మె చేస్తే బలిపెక్కి సమ్మె చేస్తా ఉంటున్నారు, ఇలా తిన్న తరగక సమ్మె చేస్తా ఉంటా ఉన్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు, ప్రభుత్వం తిరిగి రావాలి, చర్చ జరపాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. దాంతో పాటు అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, సంపన్న కుల జెండాలు ఇలా ఐక్యవేదికంగా ఇలా మద్దతు పలుకుతా ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ తర్వాత చర్య ప్రభుత్వం తిరిగి రాకపోతే Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.